వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను కళ్యాణి. తెలంగాణ బడ్జెట్ దేశం గర్వపడే విధంగా ఉంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీ రామారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ. కోన్రాపేట మండలం కస్తూర్బా పాఠశాలలో 15 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్. వివిధ కారణాలతో మృతి చెందిన పలు కుటుంబ సభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన మానకొండూరు శాసనసభ్యులు రసమయ్య బాలకిషన్. గర్భిణీ స్త్రీలు సరైన పోషకాహారం తీసుకుంటే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉంటారు. జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు. కోన్రాపేట మండలం మామిడిపల్లి గ్రామంలో వివాహిత మహిళ ఆత్మహత్య. గురువారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో జిల్లా పరిషత్ మండల పరిషత్తులకు 500 కోట్లు కేటాయించిన సందర్భంగా సిరిసిల్ల జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు జిల్లా మంత్రి కేటీ రామారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ సిద్దంవేలు, జెడ్పీటీసీలు చీటీ లక్ష్మణరావు, గట్ల మీనయ్య, మేకల రవి, కత్తిరపాక ఉమ, ఏషవాణి, గుగ్లోత్ కళావతి, గుండం నర్సయ్య, కొమ్మిశెట్టి విజయ తదితరులున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో వివిధ కారణాలతో కొద్ది రోజుల క్రితం మృతి చెందిన కుటుంబ సభ్యులను మానకొండూరు శాసనసభ్యులు రసమయ్య బాలకిషన్ కలిసి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇల్లంతకుంట మండలంలోని జవారీపేట గాలిపల్లి గ్రామాలను ఎమ్మెల్యే బాలకిషన్ సందర్శించి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక జామా మసీద్, నూరు భాషా కుల సంఘం నేతలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నూరు భాషా కుల సంఘం నాయకులు మంజూర్ అలీ, సిరిసిల్ల జెడ్పీ వైస్ చైర్మన్ సిద్దవేను, మాజీ ఎంపీపీ గుడిసె ఆయలయ్య, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు ఉన్నారు. రాష్ట్ర బడ్జెట్లో మానేరు రివర్ ఫ్రంట్ కు 100 కోట్లు కేటాయించడంపై ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఉత్తర తెలంగాణకు మనోహరమైన మానేరు రివర్ ఫ్రంట్ ఏర్పాటు కోసం నిధులు కేటాయించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద పాలాభిషేకం నిర్వహించి టీఆర్ఎస్ వర్గాలు కృతజ్ఞతలు తెలియజేశాయి. దీనిలో భాగంగా డ్యామ్ గేట్ల నుండి 9 కిలోమీటర్ల వరకు అభివృద్ధి పనులు నిర్వహించి మరింత ఆకర్షణీయంగా తయారు చేయనున్నారు. ఇది ఒకవైపు ఇరిగేషన్లో మానేరు రివర్ ఫ్రంట్కు కబూర్ పెట్టాం. ఇమ్మీడియట్గా కన్సల్టెన్సీ ఏర్పాటు, మానేరు రివర్ ఫ్రంట్ తొలి అడుగు వేసేందుకు నిన్న బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు కూడా జరిగింది ముఖ్యమంత్రి గారు. ఈ 100 కోట్లతోటి ఫస్ట్ కన్సల్టెన్సీ అప్రూవ్ చేస్తాం. ఇంటర్నేషనల్ సంస్థను ఒకసారి ఒప్పందం తీసుకుంటాం. ఎలా మానేరు రివర్ ఫ్రంట్ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను విమర్శించే స్థాయి అర్హత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు లేదని ఇల్లంతకుంట మండలం దళిత సంఘాలు పేర్కొన్నాయి. శుక్రవారం రోజున ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో దళిత సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో తడకలపల్లి భూమయ్య, పశువుల వెంకట్, కాస్పాక శంకర్, బాలరాజు సతీష్, పట్నం శ్రీనివాస్, కొంకర్ దేవరాజ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. బండి సంజయ్ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఓ బిడ్డ బండి సంజయ్, నీకు ముందే నత్తి అంటే నువ్వు చెప్పేటి అన్ని సుత్తి, నీకు చదువు పూర్తిగా రాదు. మీ అయ్యా ఇరిగేషన్ డిపెండ్ ఎవడు కూడా బాగుపడలే, ఎవడు కూడా నిలవలే బిడ్డ బండి సంజయ్ గారు. నీకు చెప్తున్నావు, హెచ్చరిస్తున్నావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మాట్లాడిన మాట నువ్వు వెంటనే వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నావు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే తను ఏ మతాన్ని కించపరిచే విధానంగా మాట్లాడలేదు. దాన్ని కట్టుకథలల్లి మన ఎంపీ బండి సంజయ్ గారు తన ఇష్టమైన రీతిలో వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి అంతా తన వెంబడి ఉంటారు, నీ భరతం పడతారు, జాగ్రత్త,
లేకుంటే మాత్రం తీవ్ర పరిమాణాలు ఎదుర్కొంటారు. ఏ రకం కూడా ఆయనను ఇబ్బంది పెట్టినా మంచిగా ఉండదు. మేము ఇలాంటి కూడా మండల కేంద్రం నుంచి సీరియస్గా మీకు వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇటు అవకాశం కల్పించిన మా దళిత సోదరులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా ధరణి హోటల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరంగా జరుగుతుందని ఎంఆర్ఓ పేర్కొన్నారు. శుక్రవారం రోజున ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఆర్ఓ మాట్లాడుతూ ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియ బాగుందని, ప్రజల్లోని మంచి స్పందన వస్తుందని తెలిపారు. ఎలాంటి అవకతవకలు లేకుండా అందరికీ న్యాయం జరిగేలా రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాగటంపై ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని వివరించారు. ఇప్పుడు చాలా అంటే దాదాపు డైలీ 20 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. గాంధారి మండల ప్రజలకు నమస్కారం. నేను తహసీల్దార్ గాంధారి. మనకి ఈ తెలంగాణ ప్రభుత్వంలో నూతన రెవెన్యూ చట్టం రూపొందించిన తర్వాత తెలంగాణ చట్టం కింద ధరణి ప్రక్రియలో భాగంగా కొత్త రిజిస్ట్రేషన్ అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన బాధ్యత మాకు అప్పచెప్పడం జరిగింది. ఎక్కడ ప్రాబ్లం వస్తుందని వారు చాలా దీర్ఘంగా ఆలోచించి కొత్త చట్టాన్ని రూపొందించారు. ఆ రూపొందించిన చట్టంలో భాగంగానే ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మాకు ఇవ్వడం జరిగింది. మేము గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అదేవిధంగా అంత ట్రాన్స్పరెంట్గా సర్వ్ చేస్తున్నాము. ఇది చాలా ప్రజలు కృతజ్ఞతలు అయి ఉంటారు. మంచి స్కీమ్ అని మేము కూడా అదే భావిస్తున్నాం 100%. హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న లెక్కింపులో మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి ముందంజలో ఉన్నారు. హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఓట్ల లెక్కింపులో తొలి విడతలో జరిగిన 7 రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన రామచంద్రరావు కన్నా 8,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాగా ఇప్పటికీ ఎవరికీ మ్యాజిక్ ఓట్లు రాకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. దీంతో శనివారం సాయంత్రం వరకు గానీ తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం లేదు. హైదరాబాద్ లోటస్ పాండ్లో వైఎస్ షర్మిలన్ సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా అజారుద్దీన్ తనేడు మహమ్మద్ అసదుద్దీన్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కాగా ఒకే రోజు ఇద్దరు ప్రముఖ కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు వైఎస్ షర్మిలను కలుసుకోవడం రాజకీయ ప్రాధాన్యత సంచరించుకుంది. తెలంగాణ బడ్జెట్ దేశం గర్వపడే విధంగా ఉందని, అభివృద్ధి సంక్షేమ సమపాలలో ఉండి వ్యవసాయం అనుబంధ విభాగాలకు బడ్జెట్లో పెద్దపీట లభించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్ గొంగడి సునీత పేర్కొన్నారు. శుక్రవారం రోజున హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో పాడి పరిశ్రమ మీద 12 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్న సందర్భంగా ఆ పరిశ్రమకు బడ్జెట్లో తగిన ప్రాధాన్యం లభించింది. ఒకప్పుడు 30 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న విజయ డైరీ ప్రస్తుతం 60 కోట్ల లాభాలతో నడవటమే ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలకు అద్దం పడుతుందని అన్నారు. అంతేకాకుండా గొర్రెలు బర్రెలను సబ్సిడీ రేట్లపై పంపిణీ చేసేందుకు బడ్జెట్లో తగు ప్రాధాన్యతనివ్వడం సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు. సబ్సిడీతో పాటు వారికి కూడా ఎట్లా ఇస్తున్నామంటే, ఒక 4 గ్రూప్ కింద 5 గ్రూప్ కింద ఇస్తున్నాం ఒక ఫ్యామిలీ. రుద్రంగి నాగారం చెరువుకు ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా నీటిని అందించే ప్రక్రియ ట్రయల్ రన్ శుక్రవారం రోజున మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పరిశీలించారు. వేములవాడ శాసనసభ్యులు రమేష్ బాబు ఆదేశాల మేరకు రైతులకు సాగునీరు అందించడంలో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నాగారం చెరువుకు అచ్చయ్య కుంటకు నీటిని అందిస్తామని, దీనికోసం శుక్రవారం ట్రయల్ రన్ నిర్వహించినట్లు శ్రీనివాసరావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలం కస్తూర్బా పాఠశాలలో 15 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. మొత్తం 62 మంది విద్యార్థుల కరోనా పరీక్షలు నిర్వహించగా 15 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చిందని కోన్రాపేట మండల వైద్యాధికారి మోహన కృష్ణ తెలిపారు. వెంటనే వారిని క్వారంటైన్కు పంపించి చికిత్స నిర్వహిస్తున్నామని వివరించారు. ఈరోజు కోన్రాపేటలోని కేజీబీవీలో కోవిడ్ 19 టెస్టులు నిర్వహించడం జరిగింది. సో మొత్తం 62 మంది విద్యార్థులు మరియు సిబ్బందికి కలిపి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు నిర్వహించడం జరిగింది. దాంట్లో 15 మందికి పాజిటివ్ రావడం జరిగింది. ఈ 15 మంది కూడా విద్యార్థినులే. సో వీరందరినీ మేము ఐసోలేషన్ రూమ్ ఏర్పాటు చేసి
దాంట్లో వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను కల్పించి అందులో ఉంచడం జరిగింది. సో వీరిలో ఎవరికి కానీ లక్షణాలు అయితే ఏమీ కనిపించడం లేదు. సో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మేము ఇదే విషయాన్ని తెలపడం జరిగింది. సో వారిని వెంటనే ఇంటికి తీసుకెళ్లి హోమ్ ఐసోలేషన్లో ఉంచమని వాళ్ళకి అడ్వైజ్ చేయడం జరిగింది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ పై అనవసర వ్యాఖ్యలు చేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోనరావుపేట మల్ల బీజేపీ అధ్యక్షులు రామచంద్రన్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వేరో సంస్థ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై తాము స్పందిస్తే దాన్ని వక్రీకరించడమే కాకుండా తమ నేత బండి సంజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. నేరలలో దళితులపై దాడి చేసిన సమయంలో మీరు ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని గట్టిగా ప్రశ్నించిన ఏకైక వ్యక్తి బండి సంజయ్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సీసెల్ బీజేపీ శాఖ మండలాధ్యక్షులు ఎర్ర రమేష్, ఎస్సీసెల్ అధ్యక్షులు ఇస్లామత్ శ్రీకాంత్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, బీజేపీఎం అధ్యక్షులు సురేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బొల్లారం, తిరుపతి మిర్యాల కార్ బాలాజీ, ధర్మపురి జయహింద్ రెడ్డి, సంతోషం మహేష్ తదితరులు ఉన్నారు. మాట్లాడడం మరి విడ్డూరంగా ఉంది. మరి మేము ఏనాడు కూడా స్వేరో ఆర్ఎస్ ప్రవీణ్ గారి గురించి వాళ్ళ దగ్గర దాకా అంత దూరం పో, నువ్వు అంత దూరం పోవాలంటే ఫస్ట్ మా దగ్గరికి రా, మమ్మల్ని ముట్టిన తర్వాతనే బయటకు వెళ్ళు. నువ్వు అది చూపించుకో కానీ ఏందో నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇది అయితే అనుకోక మాత్రం అది మాత్రం కరెక్ట్ కాదు. మేము ప్రతి వాళ్ళని కూడా గౌరవిస్తున్నాం. ఒక పార్లమెంటు సభ్యులైన బండి సంజయ్ గారిని గౌరవించి మాట్లాడాలి. మరి అలాగే ప్రధానమంత్రి అనే వ్యక్తి 29 రాష్ట్రాలకు ముఖ్య ప్రధానమంత్రి అయిన వ్యక్తిని ప్రధానమంత్రి గారి గురించి కూడా మీరు చెడుగా మాట్లాడుతారు. మరి ఇది మీకు సరైనది కాదు, కరెక్ట్ కాదని మేము భావిస్తున్నాం. మరి మా బీజేపీ వాళ్ళు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఎదగాలి, అందరం కూడా మంచిగా బతకాలనే ఆలోచనతో నరేంద్ర మోడీ గారు చేస్తున్న సంక్షేమ పథకాలే కాబట్టి. కోనరాపేట మండలం మామిడిపల్లి గ్రామంలో వివాహిత మహిళ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. మామిడిపల్లి గ్రామానికి చెందిన కంటె రేవతి అనే 26 వివాహిత మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇరుగు పొరుగు వారికి అనుమానం వచ్చి చూడగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా ఆత్మహత్య కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గర్భిణీ స్త్రీలు సరైన పోషకాహారం తీసుకోవాలని, దీంతో ఆరోగ్యవంతమైన శిశువులు జన్మిస్తారని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్లో సూపర్వైజర్ అరవింద నేతృత్వంలో పోషకాహార వారోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైద్యాధికారి సుమన్ మోహన్ రావు పౌష్టికాహారం ప్రాధాన్యతపై అంగన్వాడీ వర్కర్లకు ఆశా వర్కర్లకు అవగాహన కల్పించారు. ముస్తాబాద్ మండలంలోని ముస్తాబాద్ లో అంగన్వాడీ సెంటర్ లో పోషణ్ పక్వాడా సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ఆజాద్ అవ్వడం జరిగింది. ఇందులో భాగంగా అనీమియా చేయడం జరిగింది. కాబట్టి నేను అందరు రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ప్రోగ్రామ్ ప్రోగ్రామ్గా కాకుండా దాన్ని అర్థం చేసుకొని తమ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తలు పాటించుకుంటూ కాపాడుకోవాలని కోరుకుంటూ. తెలంగాణ రాష్ట ప్రభుత్వం గురువారం రోజున ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెలగారిడి తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని వేములవాడ కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం రోజున కోనరావుపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ తగ్గిందని ఓవైపు చెబుతూనే మరోవైపు దేశంలోని ధనిక రాష్ట్రమని చెప్పుకుంటూ 2,30,00,000 పైచలకు బడ్జెట్ ప్రవేశపెట్టి అందులో 40,000 లోటును చూపించడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. ప్రధాన రంగాలను విస్మరిస్తూ ఆ ప్రధాన రంగాలకు నిధులు కేటాయించారని విమర్శించారు. కరోనా కష్టకాలం ఈరోజు మహాశివరాత్రి ఉత్సవాలు కష్టమని చెప్పని మహాశివరాత్రి ఉత్సవాలు కనిపించని పరిస్థితి ఏది ఉందో మళ్ళా అంకెల గారెడుతోటి మేము ఈ రాష్ట్రం పర్వదని చెప్పవైపు చెబుతూనే లోపల పరిస్థితిని అర్థం పట్టే విధంగా ఈరోజు ఈ బడ్జెట్ ఉందన్న మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జడ్పీటీసీలకు ఎంపీటీసీలకు బడ్జెట్లో నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ చందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బైరగోని లావణ్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. దీనికి గాను వారికి కృతజ్ఞతలు తెలుపుతూ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం సింగిల్ విండో అధ్యక్షుడు ఉప్పరి శ్రీనివాస్, వైస్ ఎంపీపీ అబ్రహం, మాదాసు కవితా ప్రసాద్, కావ్య బాలరెడ్డి, కోఆప్షన్ సభ్యులు కమలాకర్ ఉన్నారు. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో గౌరవ నిన్న శాసనసభ సమావేశాలలో 25 కోట్లను ఈరోజు శాసనసభలో మరి బడ్జెట్ కేటాయించినారు. మరి రమేష్ బాబు గారికి అదేవిధంగా కేటీఆర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు మా చందుర్తి మండల కేంద్రంలో ఎంపీటీసీలో మేమందరం కలిసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి,
మరి మా మండల కేంద్రంలో మాధస్ కవిత గారు, బాలరెడ్డి గారు, వివిధ కార్యకర్తలు, మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మారుమూల గ్రామాల సమగ్ర అభివృద్ధి మా సొసైటీ తరఫున కూడా వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బైనపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి బాలాభిషేకం నిర్వహించారు. మండలాల్లోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నిధులు కేటాయించడంతో హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు జిల్లా మంత్రి కేటీఆర్ల చిత్రపటాలకు బాలాభిషేకం నిర్వహించడమే కాకుండా ఎమ్మెల్యే రవిశంకర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కొండయ్య, వైఎస్ఎంపీ నాగయ్య, ఎంపీడీఓ రాజేందర్ రెడ్డి, ఈఓపీఆర్టీ తిలక్, పంచాయతీ యాదగిరి, ఎంపీటీసీలు సంబా బుచ్చమ్మ, ఐరెడ్డి గీతారెడ్డి, అక్కేపల్లి ఉపేందర్, రమేష్ లచ్చయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, డైరెక్టర్ అనిల్ కుమార్ గౌడ్ తదితరులు ఉన్నారు. నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్, ఈ బడ్జెట్ అన్ని వర్గాల అభ్యున్నతికి, అభివృద్ధి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నిన్నటి రోజున అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే దిశగా ఆహర్నిశలు కృషి చేసి వారి వెన్నంటే ఉంటామని తెలుపుతూ కృతజ్ఞతాభివందనలు పాదాభివందనలు తెలుపుతూ జై హింద్, జై తెలంగాణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.